ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. దాని బాధ్యతలు నిర్వహిస్తున్న బజ్జూరి వెంకటేశ్వరరావును వద్దంటూ సత్తుపల్లి ఏఎస్డబ్ల్యూకి ఫిర్యాదు చేశారు. జయరాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. జయరాజ్కు హాస్టల్లో ఉన్న విద్యార్థులు వారి యొక్క మొరను విన్నవించుకున్నారు. హాస్టల్లో వార్డెన్ కనీస పరిసరాలు శుభ్రత కానీ మెనూ కానీ పట్టించుకోకుండా ఉంటున్నాడని, కనీసం మంచినీటి సదుపాయం కూడా లేకుండా ఉంటుందని, కిటికీలు లేకపోవడం వల్ల దోమల బాధలు ఎక్కువయ్యాయని, అనారోగ్యం పాలవుతున్నామని, మంచినీరు కోసమని మరియు ట్యాంకులు శుభ్రం చేయమని చెప్పినా కూడా హాస్టల్ వార్డెన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కూరలో వాడే సరుకులు రెండో రకం సరుకులు వాడుతున్నారని విద్యార్థులు ఏఎస్డబ్ల్యూ జయరాజు తెలిపారు. నేను ప్రూఫ్ కూడా తీసుకొస్తాను మీకు. ఒకవేళ మీరు కాదంటే నేను ప్రూఫ్ తీసుకోవాలి. రేవడాయన్ అనేటువంటి కుర్రాడు పోయిన సంవత్సరం అస్సలకి ఆ కాలేజీకి వెళ్ళలేదు. కాలేజీకి వెళ్ళలేదు సార్. అయితే అతను ఈ సంవత్సరం తీసుకొని రెగ్యులర్ చేయాలని నేను కాలేజీకి వెళ్ళి ఇంకో సర్టిఫికేట్